ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉండగా తెలంగాణలో ఓట్లై పొంగనికి పక్కన నంద్యాలకు పోయిండు. మన పక్కనే నంద్యాలకు పోయి ఏమన్నాడు, తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మనం హైదరాబాద్కు పాస్పోర్ట్ వీసా తీసుకొని పోవాలన్నాడు, హైదరాబాద్కు మనకు దక్కకుండా పోతుంది అన్నాడు. మరి ఆ రోజు ఈ డీకే అరుణమ్మ ఖండించిందా ఒక మాట? రాజశేఖర్ రెడ్డి గారు నువ్వు ఎట్లంటావు, మాకు తెలంగాణ కావాలి అని ఒక్క మాటన్నా డీకే అరుణ గారు ఖండించారా అని నేను అడుగుతా ఉన్నా. పోతిరెడ్డిపాడు బొక్క కొట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారు నీళ్ళని తీసుకుపోయే కుట్ర చేస్తుంటే మంత్రిగా ఉండే డీకే అరుణ గారు ఇది ఎక్కడి న్యాయమని ఒక్క మాట అయినా ప్రశ్నించిందా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆర్డీఎస్ బాంబులు పెట్టి పేల్చి మనకు రావాల్సిన నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఒక్క మాటైనా మాట్లాడిందా అని అడుగుతా ఉన్నా. మరి ఈ కాంగ్రెస్ నాయకులే కదా, ఆ రోజు నోర్లు మూసుకున్నది వీళ్ళే కదా, మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే కూడా వీళ్ళు మళ్ళీ కలిసి వస్తూ ఉన్నారు. అంటే మనకు మోసం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం, మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చేటువంటి ఈ మహాకూటమిని మట్టి గడిపించే బాధ్యత మీదే మీదే అని చెప్పి ఉండే